మున్సిపల్ సఫాయి కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ఆదిలాబాద్ పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కార్మికుల కోసం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలువురు కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, సబ్బులు, గ్లౌజులు అందజేస్తూ ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ సఫాయి కార్మికులు చెత్తను తొలగించే క్రమంలో చేతులకు తప్పనిసరిగా గ్లౌజులు వేసుకోవాలని సూచించారు. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత కార్మికులందరూ వేడి నీటితో పరిశుభ్రంగా స్నానం చేసి సబ్బుతో కాళ్ళు చేతులను కడుక్కోవాలి అన్నారు. దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధులతో అనారోగ్యానికి గురైన వెంటనే కార్మికులు వైద్యులను సంప్రదించి మందులు వాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కమర్, వైస్ మున్సిపల్ కమిషనర్, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ మున్సిపాలిటీ కాంప్లెక్స్ కార్మికులకు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మన మండే రోజు గ్రీవెన్స్ వాళ్ళు కలెక్టర్కి విజ్ఞప్తి చేయడం వల్ల అదే మున్సిపాలిటీ కమిషనర్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ప్రతి స్పెషాలిటీని ఏర్పాటు చేయడం, ఫిజిషియన్ ఒకరు, గైనకాలజీ ఒకటి, తర్వాత ఓరల్ హెల్త్ కోసం డెంటల్ని, అలాగే ఆల్ స్పెషాలిటీ తోటి మేము ఇక్కడ క్యాంప్ నిర్వహించాం. దాంతోపాటు ఇక్కడ బీపీ, షుగర్ని కూడా చేసుకొని ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీజనల్ డిసీజెస్ గురించి అందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది. సీజనల్ డిసీజెస్ ఏదైతే డెంగ్యూ, మలేరియా రాకుండా చేయాలి, ఏ విధంగా చేయాలి దాని గురించి కూడా వీళ్ళకు వివరించడం జరిగింది. అలాగే వాటర్ బోర్న్ డిసీజెస్ ఏదైతే నీళ్ళతో కంటామినేషన్, నీళ్ళతో వచ్చే వ్యాధి ఏదైతే ఉందో, డైరియా కానీ, తర్వాత మోషన్స్ కానీ, టైఫాయిడ్ కానీ, దాన్ని నివారించడానికి ఏం చేయాలా, స్వచ్ఛమైన నీళ్ళు తాగాలా, తర్వాత ఏదైతే హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ, ఇవన్నీ వీళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇలా మేము ప్రతి నెల 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 ఒక ఫిక్స్ డే రోజు, ఇక లాస్ట్ వీక్ మంత్ ఆఫ్ ద వీక్ ఒక ఫిక్స్ డే మేము కమిషనర్ సార్ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళ కమిషనర్ గారు కూడా ఒక హెల్త్ కార్డ్ కూడా వాళ్ళకి ప్రింట్ చేపిస్తారని చెప్పడం జరిగింది. హెల్త్ కార్డులు ఉంటే వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి హెల్త్ చెకప్ కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ఆర్గనైజ్ చేసిన ఐటీసీ వాళ్ళకి, మున్సిపల్ కమిషనర్ సార్ ఇక్కడ వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు మరియు వాటర్ సప్లై కార్మికులు ఎవరైతే ఉన్నారో, మనకు దాదాపు ఒక 500 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకు మన గత ప్రజావాణిలో ఏఐటీఎస్ఎస్ సభ్యులందరూ హెల్త్ క్యాంప్ పెట్టాలని కోరడం జరిగింది. అయితే ఈ హెల్త్ క్యాంప్ గతంలో కూడా పెట్టారు, కానీ గతంలో మనకు ఈ ఎలక్షన్స్ వల్ల కొద్దిగా డిలే అయింది. కాబట్టి ఈరోజు మన డిఎంఎస్ఓ గారు ఈరోజు మెడికల్ టీము హెల్త్ క్యాంప్ అందరు అరేంజ్ చేశారు. కాబట్టి ఇక్కడ గైనకలాజిస్ట్ కానీ, ఫిజిషియన్ కానీ, మరియు డెంటల్ చెకప్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే షుగర్ చెకప్, బీపీ అవి కూడా, బ్లడ్ టెస్ట్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇలాగే వీళ్ళకు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు అర్లీ మార్నింగ్ వాళ్ళు లేచి వాళ్ళ డైలీ వర్క్ అనేది వాళ్ళు నిర్వహిస్తారు. పొద్దున 5 o'clock నుంచి 4:30 నుంచి వాళ్ళ వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి హెల్త్ అనేది కొద్దిగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అదేవిధంగా అది దృష్టిలో పెట్టుకొని ఏఐటీయూసీ వాళ్ళు కూడా మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే మేము రిక్వెస్ట్ డిఎంహెచ్ఓ గారికి చెప్తే వాళ్ళు ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్స్ ప్రతి నెల ఒక డేట్ ఫిక్సప్ చేసుకొని వీళ్ళ ఒక హెల్త్ యొక్క కార్డు, వాళ్ళ హిస్టరీ, హెల్త్ హిస్టరీ అనేది ఒకటి ప్రతిరోజు వీళ్ళు ఇప్పుడు ఏదైతే వీళ్ళకి స్లిప్స్ ఇస్తున్నారో అవి వాళ్ళు మిస్ చేసుకోవచ్చు. కానీ దీనికి మనం ఒక బుక్లెట్ లాగా తయారు చేస్తే వాళ్ళ హెల్త్ చెకప్ అనేది డాక్టర్స్కి కూడా అర్థమవుతుంది. రెగ్యులర్గా వాళ్ళు ప్రతి నెల చెక్ చేస్తూ ఉంటారు. అయితే ఈ క్యాంప్ అనేది ప్రతి నెల ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము డిఎంహెచ్ఓ గారిని కూడా కోరుతాము. అది మనం ఒక ఫిక్స్డ్ డేట్ చేసి వాళ్ళకు క్యాంప్ అనేది చేస్తాం. శాఖపరమైనవి చేస్తారు, యూనియన్ తరపు నుంచి కాదు. శాఖపరమైనవి గతంలో మనకి ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ దృష్ట్యా కొద్దిగా డిలే అయింది. రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇప్పటి నుంచి మనకి మధ్యలో ఇప్పుడు ఎలక్షన్స్ అట్లాంటివి మనకు బిజీ షెడ్యూల్ లేదు కాబట్టి రెగ్యులర్గా ఏర్పాటు చేస్తాం.